ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికీ శుభములు అందం తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను, కానీ పిటికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఈ వాక్యము అనేక సార్లు మనం చదివి ఉంటాం, అనేక మందికి మనం చెప్పి ఉంటాం. కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసినట్లయితే మనల్ని భయభ్రాంతులను చేస్తుంది అన్న విషయం ఏమిటది? కరోనా ప్రపంచాన్ని భయభ్రాంతులను చేస్తుంది అని మరి ఈ విధంగా ప్రకటిస్తున్నారు. నిజంగానే ఆ విధంగానే ఉంది. కానీ క్రైస్తవ లోకానికి మాత్రం భయం అనేది ఉండకూడదండి. మనం దేవుణ్ణి నమ్మిన బిడ్డలం, దేవుడు మనకు పిరిగితనం గల ఆత్మను ఇయ్యలేదు కదా. మనం భయపడవలసిన వారమై ఉండకూడదు. ధైర్యం కలిగి జీవించండి, ధైర్యం కలిగి ఉండండి. చాలామంది ఎవరో ఇద్దరికి ముగ్గురికి వచ్చిందంటే ఒక 10 మంది చనిపోతున్నారు. అంటే భయం వల్ల చనిపోతున్నారు, భయం వల్ల కూడా చనిపోతున్నారు. కాబట్టి భయం అనేది మనకి ఉండవద్దు. అమ్మ సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా, 29వ అధ్యాయం 25వ వచనంలో భయపడటం వల్ల మనిషికి ఏమొస్తుందట? ఉరి వచ్చును అని. భయపడటం వల్ల మనిషికి వచ్చేది ఏంటి? ఉరి. కాబట్టి ప్రియులారా, మనం భయపడవద్దు. అనేక మందికి మనం ధైర్యం చెప్పేవారిగా ఉండాలి. ఈ ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే ఎక్కువగా పాస్టర్స్ కుటుంబాల్లోనే వింటున్నాము, వారిలోనే కరోనా అనేది వ్యాప్తి చెందినట్లుగా. కానీ అంటే బహుశా వారిలో ధైర్యము మరి సన్నగిలటం వల్ల ఏమో మరి వారికి రాలేదు. కానీ వారికి బిడ్డల పట్ల వారికి ఉన్న అమితమైన ప్రేమ చూపన తప్ప వారికి మాత్రము కరోనా ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాప్తి చెందదు. కాబట్టి అనేక మందికి ధైర్యం చెప్పేవారిగా ఉండండి. మీకు ఎవరికి క్రైస్తవులు మాత్రము భయపడవద్దు. నేను చెప్పేది ఏంటంటే, మరి మిగిలిన వారికి ఇచ్చే సందేశం ఏంటంటే, క్రైస్తవులనే కాదు ప్రభు దేవుడు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, మనం ఎక్కువగా బైబిల్ గ్రంథం చదువుతాం కాబట్టి మనకి ఈ వాక్యం మనకు తెలుసు కాబట్టి నేను చెప్పాను. మిగిలిన వారు కూడా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అంటే ఇంతకు ముందు కూడా ఈ కరోనా కన్నా భయంకరమైన వ్యాధులు వచ్చినాయి కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కరోనా కన్నా భయంకరమైన వ్యాధులు సంభవించినట్లుగా మనం చూస్తున్నాం. మన ఐగుప్తులు మనం చూస్తాం కదా, ఐగుప్తులో ప్రతి ఒక్క కుటుంబంలో ఒక జ్యేష్ఠ పుత్రుడు చనిపోయినట్లు, మహాఘోష పుట్టినట్లుగా కూడా మనము అక్కడ చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. అంటే ప్రతి ఇంటిలో శవము లేని ఇల్లు అనేది లేదు. ఎంత భయంకరమైన తెగలండి అది. కాబట్టి అంతకన్నా గొప్ప తెగలేమి కాదు ఈ కరోనా అనేది. కాబట్టి భయపడకుండా మనము ప్రార్థించినట్లయితే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఈ కరోనాను మనము జయించవచ్చు. కాబట్టి మనము భయపడకుండా ఉండాలని, ధైర్యం కలిగి జీవించాలని, విశ్వాసం కలిగి జీవించాలని ప్రతి ఒక్కరికి నేను సవినియమంగా మనవి చేస్తున్నాను పిల్లారా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూడండి, ప్రార్థన అనేది మన యొక్క ఆయుధం, మన యొక్క ఊపిరి. కాబట్టి ప్రార్థనకు ఉన్న శక్తి ఇంక దేనికి కూడా లేదు. అది చూడండి, ఒక పాస్టర్ గారికి దర్శనం వచ్చిందంట. ఏంటంటే ఒక ఇంటికి వెళ్ళి, అంటే ఒక ఇల్లు కష్టంతో ఉంది, బాధలతో ఉంది, ఆ ఇంటి గురించి ప్రార్థన చేయమని వస్తే ఆయన ఏం చేస్తాడు పాస్టర్ గారు, ఆయన ఇంట్లోనే ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయితే సహజంగా పాస్టర్స్ ఏం చేయాలి, హౌస్ విజిటేషన్స్ అనే పాస్టర్స్ ఉండాలి. కానీ పాస్టర్స్ ఇప్పుడు వెళ్ళటం లేదు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవారికి ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ పాస్టర్ ఏం చేస్తాడు, ఇంట్లోనే ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయితే మళ్ళీ ప్రభు దర్శనం ఏమవుతుందంటే, అలా కాదు, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి అని మళ్ళీ ఆ పాస్టర్ గారికి చెప్తే, సరే ఆయన మళ్ళీ తన యొక్క వాహనం మీద వెళ్ళి ఏం చేశారంటే, ఆ యొక్క మరి ఆ ఇంటి ముందు మరి మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అయితే అంతలో ఒక దొంగ ఆ ఇంటికి కన్నం వేయడానికి వచ్చాడు, దొంగతనం చేయడానికి ఆ ఇంటికి వచ్చాడు. ఇంతలో ఇక్కడ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నాడు. అంటే ఈయనే కుటుంబ యజమాని ఏమో అని అనుకుని ఈయన చంపేద్దాం అనుకున్నాడు. కానీ అంతలో ఈయన మాటలు వినిపడ్డాయి.
ఈ మాటలు, ఈ ప్రభుతో మాట్లాడే మాటలు ఆ దొంగకు వినపడ్డాయి. ఏమనంటే, ప్రభా, ఎవరైతే ఈ కుటుంబానికి నాశనం చేయాలని నిలబెడుతున్నారో వాని హస్తాన్ని బలహీనం చేసేయి. ఎవరైతే ఈ కుటుంబాన్ని హాని చేయాలని తలపెడుతున్నారో వాని హస్తాన్ని బలహీనం చేసే బలహీనపరచమని అని ఈ యొక్క పాస్టర్ గారు గట్టిగా ప్రభుతో మొరపెట్టుకుంటున్నాడు. అంతే, మరి ఆయన ఆ యొక్క దొంగ ఎందుకు వచ్చాడు? ఆ కుటుంబంలోని ఆస్తిని దొంగిలించడానికి వచ్చాడు కదా. మరి వెంటనే అతని హస్తం ఏమైందట? పక్షవాతం వచ్చి ఆ సమయంలోనే స్పాట్లో పక్షవాతం వచ్చి చెయ్యి ఏమైపోయింది? పడిపోయింది. ఈ విషయం ఎలా తెలిసిందంటే, అంటే ఆయన ప్రేయర్ చేసి వచ్చేస్తారు. ఆయన శామ్యుల్ పాస్టర్ గారు ఆయన ప్రేయర్ చేసి ఇంటికి వచ్చేస్తారు. తర్వాత ఏమైందంటే, కొన్ని రోజుల తర్వాత మరలా ఈయన ఏం చేశారంటే, ఓ జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి ఆ ఖైదీల దగ్గర ప్రార్థిస్తూ ఉండగా ఒక ఖైదీ వచ్చాడు. ఆ ఖైదీ వచ్చి, మీరు నాకు తెలుసండి పాస్టర్ గారు అంటే, నన్ను ఎప్పుడు చూస్తావు నువ్వు అని అంటే, నేనైతే నేను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాను, నాకు ఎవరు నువ్వు నాకు గుర్తు రావడం లేదు అని అంటే, అది కాదు, మీరు ఒకసారి ఒక ఇంటి ముందు మీరు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నేను అప్పుడు దొంగతనం చేయడానికి వచ్చాను, అయితే మీరు నన్ను చూడలేదు. అయితే నేనేంటంటే, మీరే అనుకొని దొంగ యజమాని మీరే అనుకుని నేను మిమ్మల్ని చంపదాం అనుకున్నాను, కానీ మీ ప్రార్థన అప్పుడు ప్రార్థన చేసేసరికి మీరు యజమాని కాదనుకొని మీ మాటలు వినేసరికి మీరు ఏ విధంగా ప్రార్థిస్తున్నారో ఆ విషయాన్ని విన్నాను. ఈ యొక్క ఇంటిని మరి నాశనం చేయాల్సిన వ్యక్తి యొక్క హస్తాన్ని బలహీనపరచు అని మాటలను విన్నాను. ఆ టైంలోనే, ఎప్పుడైతే మీరు ఆ విధంగా ప్రార్థించారో ఆ టైంలోనే నా యొక్క హస్తము పడిపోయింది, పక్షవాతం వచ్చి పడిపోయింది అని, ఇప్పుడు ఆ పెన్నును కూడా ఆ చేతితో నేను పట్టుకోలేను అని ఆ యొక్క తన హస్తాన్ని చూపించాడు. ప్రియులారా, చూడండి, ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ఈ రోజుల్లో అనేక మంది, వారికి ఏమన్నా వచ్చిందేమో, వీరికి ఏమన్నా వచ్చిందేమో, వారికి వచ్చిందేమో, వీరికి వచ్చిందని చెప్పి మరి భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎందుకు భయభ్రాంతులు అయిపోవాలి? అసలు అలాంటి ప్రాణాలను కూడా చెప్పకూడదు, అలాంటి ప్రాణాలను కూడా వినిపించకూడదు అసలు. అంటే ఇంకా భయం చెందుతారు ప్రజలు. కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి కరోనా తొందరలోనే మరి అంతం అయిపోతుంది, కానీ దీని గురించి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు ప్రియులారా. కాబట్టి ఈ విధముగా ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా, దేవుని తెలిసిన వారు ప్రతి ఒక్కరు కూడా దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా అన్యాయంగా చేయడు. కాబట్టి తన బిడ్డలను ఎప్పుడు కూడా ప్రేమించేవాడు కానీ శిక్షించేవాడు కాదు. అంటే శిక్షించి ఆయన బుద్ధి చెప్తాడు, అంతే, తన మాట వినమని శిక్షించి ఆయన బుద్ధి చెప్తాడు. తన ప్రేమించిన వారిని ఏం చేస్తాడు? ఆయన గద్దించి బుద్ధి చెప్తాడు. ఆ బుద్ధి చెప్పడానికే మనకి ఈ కరోనా వచ్చింది. కాబట్టి మనం తెలుసుకొని మనం ఏం చేయాలంటే, మరి ప్రార్థించే వారిగా ఉండండి. కాబట్టి ప్రార్థనలో ఉన్న శక్తి ఇప్పుడు మీకు తెలియజేశాను కదా. కాబట్టి ఈ విధంగా మా కరోనాని మనం వెళ్ళగొట్టాలంటే ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు గ్రూప్గా తీరన్నా ప్రార్థించండి. ఈ విధంగా ప్రార్థన చేయడం వలన మనము ఈ యొక్క కరోనాని మనము జయించవచ్చు. కాబట్టి ఈ విధముగా మరి జీవించటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధరా, ప్రేమ కల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి తండ్రి మీకు వందాం నాయన ప్రభా. తండ్రి నాయన, మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాయన ప్రభా, కరోనా గురించి తండ్రి మరి భయంకరమైన వార్త వినపడుతున్నాయి. కానీ తండ్రి, ఈ యొక్క ఇవన్నిటి నుండి తండ్రి మేము జయించగలము అన్న నమ్మకము ప్రతి ఒక్కరిలో కూడా కలుగజేయండి నాయన ప్రభా. ఆ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.